माय चैनल जोशना टॉक्स। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जोशना टॉक्स। ఏంటి జోష్నా లేదు, రేఖ ఉంది అనుకుంటున్నారా? అబ్బా అబ్బా, ఏంటి మామ్, నువ్వు కూర్చున్నావు నా సీట్ లో, నువ్వు ఇంట్రో చెప్తున్నావేంటి? నువ్వు చెప్తున్నావేంటి ఇంట్రో? నేను నా ఛానల్ లో నా ఇంట్రో చెప్తుంటే మమ్మీ ఏంటి వచ్చింది మధ్యలో? మమ్మీ సపోర్ట్ లేకపోతే నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా? సో ఏంటి డెకరేషన్, ఏంటి జోష్నా, ఏంటి లుక్ మార్చావని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫాదర్స్ డే వచ్చింది. సో ఫాదర్స్ డే కి మా డాడీకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇలాగ డెకరేషన్ అనేది చేశాను అనమాట. ఓల్డ్ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇలా డెకరేషన్ చేశాను. అండ్ ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని రాసి బెలూన్స్ తో డెకరేట్ చేశాను అనమాట. సో మొత్తం స్వయాన నేను, మా తమ్ముడు, మా మమ్మీ కలిసి ప్లాన్ చేసుకుని ఈ డెకరేషన్ ని స్టార్ట్ చేశాం. అలాగే ఇప్పుడు లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఎలా ఉంటుందా అనుకున్నా, ఓకే పర్లా. సో వీటితో ఒక గేమ్ ని కూడా నేను ప్లాన్ చేశాను అనమాట. ఏంటి ఆ గేమ్ అనేది కూడా మీకు చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూడాలి, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నాకు చూడాలి అని అనుకుంటే కనుక నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను టింగుమని వీడియో పెట్టిన టంగుమని వస్తుంది అనమాట. సో చెప్పా కదా, డాడీని రూమ్ లో పెట్టాను. సో 1 hour అయింది, ఏంటి ఏమి తెలియదు అని చెప్పి థింక్ చేస్తున్నారు ఇంకా అని. సో ఫాదర్స్ డే అని చెప్పి మా డాడీకి ఇంకా థింక్ చేస్తూనే ఉన్నారు. ఏంటో తెలిసిందో లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే నేను డాడీని పిలుస్తాను. సో డాడీని పిలిచి డెకరేషన్ మొత్తం చూపిస్తా. డాడీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తూ కూర్చున్నాను. రెడీ అవ్వమన్నావు, సర్ప్రైజ్ అన్నావు, నాకు అర్థం కావట్లేదు. టుడే స్పెషల్ ఏంటని గూగుల్ సెర్చ్ చేస్తున్నానమ్మా. అవునా? సరే అయితే బయటికి రా, నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. డాడీ ఒక్కసారి చూడు. వావ్, సూపర్, హ్యాపీ ఫాదర్స్ డే. ఓ అవునా, వాళ్ళ ఫాదర్స్ డేనా? అవును డాడీ. సూపర్ 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 సూపర్. బాగుందా డెకరేషన్? సో చూసావా డాడీ, మొత్తం డెకరేషన్ అంతా నీ ఓల్డ్ ఫొటోస్ అన్ని సెట్ చేసి పెట్టాను. గుర్తున్నాయా ఫొటోస్ ఎప్పుడెప్పుడు? ఎందుకు గుర్తుండదమ్మా? అప్పుడు ఎలా ఉన్నావు డాడీ? చిన్నప్పుడు ఇలా ఉన్నావని, ఇప్పుడు పెద్దాక ఇలా అయిపోయా. మా తమ్ముడు అయితే చాలా చిన్న పిల్లడు. ఎలా ఉన్నాడు మా తమ్ముడు? తమ్ముడు నువ్వు ఇద్దరు ఒకలానే ఉంటారు. సరిగ్గా చూసుకుంటే చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, తమ్ముడు చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. సో డాడీ ఇంకో ఇది చూసావా? ఓ కూల్ కేక్. కూల్ కేక్ మమ్మీ చెప్పి సర్ప్రైజ్. మధ్యాహ్నం కూడా మమ్మీ ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళింది బండికి తీసుకుని. ఎందుకా? కేక్ సూపర్. కేక్ తీసుకొచ్చా. సూపర్ సూపర్. సో ఇంకోటి గమనించావా డాడీ నువ్వు? ఏంటో గమనించావా నువ్వు? గమనించలేదా? నువ్వు ఇది ఫ్రేమ్ లోకి గమనించలేదా? ఇంకా ఇంకా చూసావా, ఈరోజు అందరం కోడ్ వేసుకున్నాం రెడ్ కలర్. పార్టీ లొకేషన్ వస్తుందని చెప్పి కొంచెం గ్రాండ్ గా ఉంటుందని చెప్పి రెడ్ సెలెక్ట్ చేశాను. ఏదైనా నువ్వు గ్రేట్ అమ్మా. డాడీ సరే రెడీ, కాకపోతే మీద్దరికి ఒక సర్ప్రైజ్. మీద్దరికి ఫాదర్ నేను కదా, నాకు మా ఫాదర్ కాబట్టి మా ఫాదర్ నిన్ను చేద్దాం. కలిసి కేక్ కట్ చేసుకుని మీద్దరు పక్కన పండి మీద తినేస్తాం. ఇలా వాళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ డే అంట, వీళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి నేను నీకు సర్ప్రైజ్ చేస్తున్నాను. ఓకే, ఏర్పాటు తీసుకున్నాం మళ్ళా.
మొత్తం బెటర్ గానయ్య హ్యాపీ ఫాదర్స్ డే డాడీ థాంక్యూ అలాగా అయితే సరే అయితే నీకు ఒక పెద్ద గిఫ్ట్ నేను నువ్వు కలిపి డిసైడ్ చేసాము
నోహిత్ కూడా గిఫ్ట్ ఇస్తున్నాడు నేను గిఫ్ట్ ఇచ్చాను నేనైతే డెకరేషన్ చేసి కేక్ ఇచ్చాను నోహిత్ ఏమి ఇస్తున్నాడు నాకు తెలియదు బట్ నోహిత్ ప్రిపేర్ చేసింది అయితే మార్నింగ్ చూసాను అనమాట అయితే దాన్ని ఇప్పుడు నేను ग्रीटिंग कार्ड हैप्पी फादर्स डे डैडी షర్ట్ ఇచ్చాడు పాకెట్ ఇచ్చాడు కానీ దాని డబ్బులు పెట్టలేదు సెల్ ఫోన్ పెట్టలేదు మర్చిపోయి ఉంటాడు వద్దాం లోపల పెట్టేదాము My dad rocks. Thanks to my lovely father for loving me and making me what I am. One today I love. Happy Father's Day, Daddy. Bond, super. You are the best in the world. సో స్పెషల్ గిఫ్ట్ అంట ఇది ఏంటి అనేది డాడీకి కూడా తెలియదు నేను అయితే ఆన్లైన్ లో ఆర్డర్ సో నేను ఇప్పుడు డాడీకి ఇస్తున్నా ఏంటనే చూస్తారు డాడీ సో టీ షర్ట్ ఇచ్చాను సో ఈ ఫోటోస్ ఉన్నాయి కదా జూమ్ చేయలేదు సో ఈ ఫోటో ఎక్కడో ట్రైన్ లో ఉన్నట్టుంది ట్రైన్ హౌసా ఇది ట్రైనే ట్రైన్ లో ఎక్కడో ఉంది ఇది ఎప్పుడు వెళ్ళారు ఎక్కడ ట్రైన్ ఏనో ఇయర్ అలాంటివన్నీ చెప్పాలన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఇది నువ్వు ట్రైన్ లో దిగిన ఫోటో నీకు పెళ్ళైందా పెళ్ళలేదా అప్పటికి ఇది నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారి అమ్మమ్మ వాళ్ళు తలపై కుటుంబం కదా ఇది ఎర్లీ మార్నింగ్ తిరుమల ఎక్స్ప్రెస్ లో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు దిగిన ఫోటో ఇది సో ఇది నోహిత్ అన్న ప్రశ్న అని చెప్పి ఫోటోలోనే తెలుస్తుంది ఏంటంటే నోహిత్ కి అన్నం తినిపిస్తాం కదా అన్న ప్రశ్న చిన్నప్పుడు అన్నం తినేవాడు ఇప్పుడు పడితే అన్నం తినట్లా కేకులు బిస్కెట్లు లేసులు పెడితే మాత్రం బాగా తింటారు అప్పుడు అన్నం అలవాటు చేయలేదు ఇప్పుడు అలవాటు అయింది ఇది చూడండి చిన్నప్పుడు తినము అంటే వద్దంటుంది ఇప్పుడు ఫుల్ కేక్ తింటుంది చూసారా కేక్ పెడితే అసలు చూసారా నోరు తరలేదు ఇప్పుడు చూడండి కూల్ కేకే తప్ప ఇంకేరే ఏం తినంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అయితే ఇది నా ఓనిల్ ఫంక్షన్ ఫోటో ఇది కొంచెం ఇప్పుడు ఎలా ఉన్నాడో కొద్దిగా టెన్షన్ పెట్టే ఫోటో అన్నమాట ఇది ఎందుకంటే ఈ చిన్నపిల్లల పెద్ద అయిపోయింది ఈ పెద్ద పిల్లల ఇంకా పెద్ద అయిపోయింది ఇప్పుడు నాకు ఇంకా ఖర్చులు పెట్టే టైం దగ్గర పడిందని ఒక విషయం చెప్తుందన్నమాట సో ఆల్రెడీ నేను ఖర్చు పెట్టేశాను ఐమెక్స్ అయిపోయింది నాది సో నెక్స్ట్ ఇది అయితే ఫోటో ఎప్పుడు ఇది కూడా మన ఇంట్లో దిగిన ఫోటో అనే జనరల్ గా ఇది అయితే నాకు బాగా గెస్సింగ్ పాపికొండలో పాపికొండ వెళ్తున్నప్పుడు సితారా బోట్ లో దిగిన ఫోటో ఇది నెక్స్ట్ ఇది మన ఫంక్షన్ అప్పుడు మన హౌస్ లో దిగిన ఫోటో ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంటున్న హౌస్ లో దిగిన ఫోటో ఇది నెక్స్ట్ ఇది చూడటానికి మహేష్ బాబులా ఉన్నా కానీ రియల్ గా వస్తే మనం ఇలా ఉంటాం ఫోటోలో మాత్రం మహేష్ బాబు ఎన్టీఆర్ లా ఉంటాం కొంతమంది రెడీ అవుతారు ఫోటోలో ఒక లుక్ ఇస్తారు ఇంట్లో ఒకలా అంటారు అంతే ఈ మా చిన్నగాడు మా తమ్ముడు మేము ముద్దుగా కన్నయ్య అని పిలుస్తాం అన్నమాట సో కన్నయ్య సో ఇది ఎప్పుడు దిగిన ఫోటో సో మా తమ్ముడిది 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు ఉయ్యాలలో కూర్చుని ఫోటో దిగామన్నమాట ఈ ఫోటో నాకు గుర్తుంది ఇక్కడే ఆ రోజు దీపావళి రోజు క్రాకర్స్ కాల్చి క్రాకర్స్ దగ్గర ఫోటో దిగామన్నమాట ఈ ఫోటో నాకు బాగా గుర్తుంది అండ్ నేను అప్పుడు 5 ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ 6-7 అలా ఉంటాయి అన్నమాట నాకు సిల్లీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామా డాడీ చెప్పమ్మా నీ గురించి నాకెంత తెలుసు నా గురించి నీకెంత తెలుసు అనేది గెస్ చేసుకుందామా సో అయితే ఇప్పుడు మా తమ్ముడు కేక్ తినేసి వచ్చాడు అనమాట కేక్ తినాలి కదా లాక్డౌన్ అయిపోయింది అసలు ఏమీ తినలేదు మళ్ళా కర్ఫ్యూ పెట్టారు ఇప్పుడు తర్వాత కేక్ తినకపోతే ఎట్లాగా కేక్ తినాలి కదా చాలా ఇయర్స్ తర్వాత ఈ రోజు కేక్ తిన్నాను నా బర్త్డే తర్వాత ఈ రోజు కేక్ తిన్నాను మళ్ళా కూడా నెల రోజుల్లో మళ్ళీ ఇంకో కేక్ తినిపిస్తాను జనగేత మా డాడీ బర్త్డే 1 మంత్
సో వన్ మంత్ లో మా డాడీ బర్త్డే ఉందన్నమాట. ఇప్పుడైతే గేమ్ ఏంటి అనేది చెప్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను అన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు డాడీకి ఇష్టమైన కలర్ ఏంటి అనేది నేను తమ్ముడు చెప్పాలి. డాడీకి అంటే మాకు ఇష్టమైన కలర్ ఏంటి అనేది డాడీ మాకు చెప్పాలన్నమాట. సో అయితే ఇప్పుడు డాడీకి ఇష్టమైన కలర్ ఏంటి అనేది నోహిత్ చెప్తాడు. ఫస్ట్ నోహిత్ నువ్వు చెప్పు. డాడీకి ఇష్టమైన కలర్, డాడీకి ఏ కలర్ అంటే ఇష్టమని చెప్పు నోహిత్. నాకు తెలిసి బ్లాక్ అంట. బ్లాక్ అంటున్నావా? నాకు డాడీకి ఏం ఇష్టమంటే కాదు, బ్లాక్ కాదు, బ్లాక్ కాదు. సరే అయితే ఇప్పుడు మరి నోహిత్ మరి డాడీకి ఏ ఇష్టమైన కలర్ అనేది ఇప్పుడు నువ్వు చెప్పినాను. వైట్ వన్ సెకండ్ కాదు, బ్లాక్ అనుకుంటా. కాదు, పింక్. డాడీకి ఇష్టమైనది పింక్. పింక్ అంటావా? మరి నేనేం డిసైడ్ చేసుకోవాలి? నువ్వు మూడు చెప్పావు, మూడిట్లో ఏంటి కరెక్ట్? నువ్వు కరెక్ట్ కన్ఫర్మ్. పింక్ పింక్ అనేసి ఒక దాంట్లోకి వెళ్ళిపోయావు. సో ఎస్, పింక్ అంటే డాడీకి ఇష్టం. అది డార్క్ పింక్ అంటే ఇష్టం, లైట్ పింక్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు పింక్ అనే అన్నావు, నేను డార్క్ పింక్. నేనేం బేబీ పింక్ అంటా. సో ఇప్పుడు నేనైతే డ్రెస్ కూడా పింక్ ఇచ్చాను చూసారా, ఇందాక చూసింటే కనుక గిఫ్ట్స్ లో నేను పింక్ ఇచ్చాను. సో ఇప్పుడైతే నోహిత్ పింక్ అన్నాడు, నేను డార్క్ పింక్ అన్నాను. సో ఎవరికి ఫేస్ కరెక్ట్ చెప్పు డాడీ. పింక్ ఇస్ కరెక్ట్. అంటే డార్క్ ఇష్టమా లైట్ ఇష్టమా? ఇచ్చేస్తా నేను. సో అయితే ఏదైనా పర్లా పింక్ ఫ్యామిలీలో పింక్ అంటే ఇష్టం అని చెప్పి అన్నారనమాట డాడీ. సో నెక్స్ట్ డాడీ, నువ్వు నాకేం ఇష్టమైన కలర్ చెప్పాలి, నోహిత్ కి ఏం ఇష్టమైన కలర్ చెప్పాలి. ఫస్ట్ నా డిసిషన్ వచ్చేప్పటికి మీకు జోష్న చెప్తాను. జోష్న వచ్చేప్పటికి ఇదేనే అదేనే ఉండదు, ప్రతిదీ కూడా వేసుకుంటది. దానికి ప్రతి డ్రెస్ కూడా ప్రతి కలర్ కూడా సూట్ అయిపోద్ది. అది అందరు చెప్పుకుంటాం మా ఇంట్లో మిస్సెస్ గానీ నేను గానీ షాపింగ్ వెళ్ళినప్పుడు కొనే విధానం డ్రెస్ డ్రెస్సు. కానీ మోస్ట్ గా వచ్చి ఇంట్రెస్ట్ గా వచ్చేవాడికి నా గెస్సింగ్ అయితే 80% వైలెట్ కలర్ ఎక్కువ ఇష్టపడతాయి పాప అని నాకు తెలుసు. అలాగే నా వైలెట్ వేసుకున్నానని ఎప్పుడు నా ఏదైతే ఎప్పుడు ఆరెంజ్ చేయదు. అన్ని రకాల కలర్స్ ఇచ్చేస్తుంది, అన్ని రకాల డ్రెస్ లో ఆమె సూటబుల్ అయిపోతుంది. వెస్ట్రన్ వేసినా, గాగ్రా వేసినా, చుడిదార్ వేసినా, ఏమేసి సరే ఇట్లాగా సెట్ అయిపోతారు. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ వల్ల అన్ని రకాలుగా డ్రెస్సులు వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మామూలుగా స్కూల్ యూనిఫామ్ తప్ప వేరే డ్రెస్సులు కనబడరాదు. సో అయితే ఇప్పుడు నాకు పర్పుల్ అంటే ఇష్టం అన్నారు. సో వైలెట్ ఫ్యామిలీలో అంటే ఇష్టం అన్నారు. సో ఎస్, నాకు వైలెట్ అంటేనే ఇష్టం. మరి నోహిత్ ఏం ఇష్టమైనదో చెప్పు డాడీ. ఈరోజు కొద్దిగా జంత్రమంతరు. ఒకసారి షర్ట్ ఫుల్ హ్యాండ్ వచ్చినా నాకు ఇష్టం ఉండదు అంటాడు, రకరకాలుగా మమ్మల్ని ఇచ్చేస్తుంటాడు. సరే అవన్నీ మేము ఆయన మైండ్ పెట్టుకోము. అతనికి ఎక్కువగా ఇష్టపడే కలర్ అయితే బ్లూ అండ్ పింక్ ఇష్టపడతారు ఎక్కువ. కానీ మోస్ట్ గా మాత్రం బ్లూ ఎక్కువ లైక్ చేస్తారు మా అబ్బాయి. సో బ్లూ అంటే ఇష్టమా నోహిత్ నీకు? అంటే కానీ పింక్ మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. పింక్ ఇష్టం ఉండదంట, బ్లూ అంటే ఇష్టం అంట. సో బ్లూ అంటే ఇష్టం అంటున్నారు. మమ్మీ నువ్వు సరదాగా నువ్వు గెస్ట్ చెయ్యి. మేము మమ్మీకి ఏ కలర్ అంటే ఇష్టం అనేది నేను గెస్ట్ చేస్తా. సో మమ్మీ దాకా సరదాగా నీకు ఏ కలర్ అంటే ఇష్టమో నేను చెప్తా. సో అందరూ చెప్తాము అంటే మమ్మీకి ఏ కలర్ అంటే ఇష్టమో నేను ఇష్టం. అలా కాదు, మమ్మీకి ఏ కలర్ అంటే ఇష్టం. సో మమ్మీకి అయితే, సో నేనైతే మమ్మీకి లెవెండర్ కలర్ ఆ ఫ్యామిలీలో అంటే ఇష్టం అనమాట. కొంచెం మరీ డార్క్ కాదు, మరీ లైట్ కాకుండా ఉంటుంది అనమాట. సో మరి నోహిత్ మమ్మీకి ఏ కలర్ అంటే ఇష్టమో చెప్పు. లైట్ గా పర్పుల్ వైలెట్ అలాగా చెప్పినట్టుంది కదా, ఇంకా డార్క్ ఉంటుందా? లైట్ గానే చెప్పినట్టే. సో నేను చెప్పినట్టు సేమ్ అంటున్నాడు. మరి డాడీ నువ్వు చెప్పు డాడీ, మమ్మీకి ఏ కలర్ అంటే ఇష్టం? మమ్మీకి ఇష్టమైన కలర్ అంటూ ఏదైనా ఉన్నా సరే నేను తెచ్చిన ప్రతి ఈ కలర్ తో లైక్ చేస్తుంది, కట్టుకుంటది. ఇది వద్దని ఎప్పుడు అందరు. నేను బ్లాక్ తెచ్చినా, రెడ్ తెచ్చినా, ఏది తీసుకుంటుంది మమ్మీ. మమ్మీకి బాగా ఇష్టమైన కలర్ పర్పుల్ కలర్ అంటే బాగా లైక్ చేస్తుందేమో. కానీ బట్ ఉద్దాలు చెప్పినట్టుగానే మా అమ్మాయి ఎలా రెడీ అయినా సరే, ఏ డ్రెస్ లో ఉన్నా సరే ఎలా ఉంటుందో, వాళ్ళ అమ్మ అంటే మా హార్ట్ అలాగే ఉంటది. ఎటువంటి ఆలోచన లేదు, అన్ని రకాలుగా కట్టుకుంటది.
अन्नी रकाल वेरैटी इष्ट वेस्टर्न ऐ रेडी अवाल इंका चाला इष्ट मन की मम्मी मम्मी वाल रूम लावेंडर कलर पेंटिंग उन्नमाट सो अंदुकनी नेनु गेस्ट चेसि चेप्पडं अयिंदि नेनु अनुकोकुंडा फादर्स डे सेलिब्रेट चेद्दाम अनि चेप्पि अनुकुन्नानु अनुकोकुंडा ओक व्लॉग तीसेसानु नाकु एं तेलियदु असलु मोत्तं ब्लैंक अयिपोयिंदि अन्नमाट सो एं अर्थं कावट्लेदु अंदुके इंका एदैना नेक्स्ट वच्चे वीडियोस नु इंकोंचें इंट्रेस्टिंग ऐवना टॉपिक्स तो डिस्कस्तानु सो मल्ला नेक्स्ट वीडियो लो कलुद्दाम अंड लेट्स कीप स्माइलिंग बाय बाय बाय। Thank you for watching the video till the end. Na channel